ఇక 2047 వరకు కష్టపడతా, దేవుడు ఇప్పటి వరకు టైం ఇస్తాడు, నన్ను ప్రత్యేక కార్యం మీద పంపాడు, వికాసిత భారత్ కళ నెరవేరుస్తా, ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు, మరో 2 దశాబ్దాలు క్రియాశీల రాజకీయాల్లో ప్రజలకు మోదీ సంకేతం. చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. అసలు ఏమంటా ఉన్నాడు వీడ, చూడాలి మనం అందరం కూడా. దేవుడు ఆట నాట ఎవలు, దేవుడు ఆట నాకు ఇప్పటి వరకు టైం ఇస్తాడు, నన్ను ప్రత్యేక కార్యం మీద పంపాడు. చూడాలి మనం కూడా ఈ వార్త, చూడాలి చాలా అద్భుతంగా ఉన్నది. మిత్రులారా, ప్రజలారా, నన్ను ప్రత్యేక కార్యం మీద పంపాడట ఎవలాట, దేవుడాట, దేవుడాట నరేంద్ర మోడీ గారినట ప్రత్యేక కార్యం మీద పంపినట. నిజంగా నేను దేవుడే పంపించే ఈ దేశంలో ఎందుకయ్యా ఇంకా పేదరికం మెలుగున్నది? 10 ఏళ్ళల్లో ఈ దేశంలో ఇంకా పేదరికం ఎందుకు మెరుగు ఉన్నది? 10 ఏళ్ళల్లో ఈ దేశంలో ఇంకా పేదరికం ఎందుకు మెలుగు ఉన్నది? నువ్వే నోట్ల రద్దు చేసి, నువ్వే సృష్టించిన నోట్లను కూడా మళ్ళీ రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి ఈ దేశానికి ఎందుకు వచ్చిందయ్యా? దేవుడా, దేవుడయ్యానా మోడీ, దేవుడు. ఈయననేమో దేవుడు పంపిండంటే ఇంకో నాయం ఈయననే దేవుడు అంటాడు, ఏందో అర్థం కాదు. సరే ఇక మనం ఎందుకులే, కానీ వాస్తవాలను చర్చిద్దాం మనం. నిజంగా దేవుడే పంపిటే దేవుడు చెప్పలేదా అండి మీ చెవుల, నరేంద్ర మోడీ దేశంలోని ప్రజల సమస్యలు తీర్చు, పేదల కష్టాలు లేకుండా చేయి? చెప్పలే, గుసగుస పెట్టలే శివుల, పేదల కష్టాలు తీర్చకు, నువ్వు పేదరికంలోనే ఉంచు, అదానీల అంబానీల యొక్క బతుకులనే మారసయ్యా నరేంద్ర మోడీ చెప్పినాడు. సిగ్గు అవుతుంది గీ మాటలు, గీ మాటలు చెప్తే దేవుడు పంపిండట ప్రత్యేక కార్యం మీద, ప్రత్యేక కార్యం మీద, ప్రత్యేక కార్యం మీద నేను దేవుడు పంపితే నా దేశంలో ఇంకా పేదలు ఎందుకు మిలిగిపోయినరు? ఇంకా పేదరికం కోసం, బుక్కెడు బువ్వ కోసం కొట్టుమిటలాడుతున్న వాళ్ళను నేను 100,000 మందిని చూపెడతా, 100,000 మందిని, 1 2 కాదు 100,000 మందిని చూపెడతా. రోడ్ల మీద అడక తింటున్న జనాలను నేను 200,000 మందిని చూపెడతా. ఇదే అమీర్పేట చౌరస్తాల, పంజాగూట చౌరస్తాల, ఉప్పర్ చౌరస్తాల, సిటీ అవుట్స్కట్స్, పల్లెటూళ్ళలో కూడా ఆడుకునేటోళ్ళు వచ్చారు. బుర్రకథలు చెప్పుకుంటా, అయ్యా ధర్మం బాబా అంటూ, జ్యోతిష్యాలు చెప్పుకుంటా, వీళ్ళ బ్రతుకులను ఎందుకు మార్చలేకపోయినావు నేను దేవుడే పంపిస్తే? కేవలం బడా వ్యాపారవేత్తలు బ్రతుకులు ఎందుకు మారినాయి? వాళ్ళు మాత్రమే ఎందుకు ప్రపంచ ధనికుల యొక్క జాబితాలో దూసుకుపోతా ఉన్నారు? ఇంకా ఒక పేదవాడు పేదరికంలోకి ఎందుకు కూరుకుపోతా ఉన్నాడు? నేను దేవుడే పంపిస్తే అని నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా, నేనే క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఇది జనాల క్వశ్చన్ కూడా కాదు, ప్రజల క్వశ్చన్ కూడా కాదు. నేను భయపడకుండా నిర్భయంగా నేనే నిన్ను క్వశ్చన్ చేస్తా ఉన్నా, ఏమంటారు అనండి. నిజంగా నేను దేవుడే పంపుంటే ఎందుకు జరగలే ఈ పేదరిక నిర్మూలన, ఎందుకు జరగలే? ఇవన్నీ కూడా జనాలను మభ్యపెట్టే మాటలు, ప్రజలు గమనించాలి. ఇవన్నీ కూడా మోసపోవద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా. మీరు మంచి చేసింది మంచే, మేము ఒప్పుకుంటాం. మొన్న మీరు అతి తక్కువ ధరలకే ఈ యొక్క 500 రకాల మెడిసిన్స్ను అందుబాటులోకి తీసుకొచ్చారు, సామాన్యులకు తీసుకొచ్చారు. కేవలం మెడిసిన్స్ ఒక్కటి ఇస్తే ప్రజల, ఈ సామాన్యుల జీవితాలు మారిపోవు కదా? నిజంగా మిమ్మల్ని దేవుడే పంపిస్తే మీరు ఎన్ని చేయాలి? నిజంగా మిమ్మల్ని దేవుడే పంపించండి అన్న మాట అయితే ఎన్ని చేయాలి? మీరు మొత్తం మార్చేయాలి ఈ దేశాన్ని, తిరుగులేకుండా చేయాలి ఈ దేశానికి. బుక్కెడు బువ్వకు అల్లాడితోడు ఒక్కడు కూడా ఉండదు నా దేశంలో, 200,000 కోట్ల మంది ఉన్నారు. అట్లా మాటలు అయితే వద్దులే, ఎందుకు తీ. ఇప్పుడు ఆ వార్త చదివినా కూడా నాకు ఇంకా దుఃఖం ఆగదు లోపల, ఇలా మొత్తం చర్చిస్తే నేను ఇంకా మండిపోతా. వద్దు. 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి, లోక్సభ ఫలితాల తర్వాత ఇది జరగడం పక్క. గులాబీ ముఖ్య నేతలు ఆ పార్టీలో ఉండరు. కేంద్రం డబ్బులు ఇస్తున్నా ధాన్యం కొనలేరా? బోనస్ అంటే ధాన్యం ములకెత్తడమేనా? కేంద్రం డబ్బులు ఇస్తున్నా ధాన్యం కొనలేరా అని చెప్పేసి ఇక కిషన్ రెడ్డి గారు ఏమంటా ఉన్నాడు? సరే చూద్దాం. ఇక గులాబీ ముఖ్య నేతలట ఆ పార్టీలో ఉండరాట, లోక్సభ ఫలితాల తర్వాత ఇది జరగడం పక్క. కేంద్రం డబ్బులు ఇస్తున్న దా, ఇక గులాబీలట ఇక ఈ లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఉండరాట, ఇక సగం మంది బీజేపీలో పోతారట, సగం మంది కాంగ్రెస్లో పోతారట. ఎవరు ఇది కిషన్ అని అంటున్నమాట. ఫస్ట్ నీ పైన ఉన్నదన్న ముద్ర, నువ్వు బీఆర్ఎస్ కోవర్ 2 అని, కేసీఆర్ నువ్వు ఒకటే అని, దాన్ని ఎట్లా తెరమి కొడుతూ ఒకటి. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరడం పక్క అని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముఖ్యమంత్రి, మంత్రులను కలిసి ఫోటోలు దిగుతున్నారని, లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత వారంతా కూడా ఈ విధంగా అన్నారట.
చెప్పు తీసుకొని కొడతారన్న జనాలు అంటే ఏమన్నా కానీ కానీ గతంలో గతంలో పార్టీ మారిన వాళ్ళని ఇప్పుడు అందరి తరమ పెట్టుకోటాలే. ఉరిశిక్ష వేయాలన్నా ఒక పార్టీలో కలిసి ఇంకో పార్టీలకు ఎవడైనా జంప్ అయితే ఉరిశిక్ష అనేది తీసుకురావాలి. ఈ భారతదేశంలో వీళ్ళు ఇంత విచ్చలవిడిగా రెచ్చిపోవడానికి కారణం ఏంటంటే చట్టంలో ఉన్న లూప్ హోల్స్, ఆ లొసుగులు అంటారు చూసినావా, లొసుగులు దొరికిందిరా లొసుగు అంటారు. ఆ లొసుగు దొరకడం వల్ల అదొకటి ఉండడం వల్ల ఇక నియతి లేకుండా నిజాయితీ లేకుండా సిగ్గు శరం లేకుండా పార్టీలు మారుతూ ఉన్నారు. కానీ ఎందుకు ఊకుడ్రా, సరే ఒకరిద్దరు పోతున్నట్టు ఇక ఆడు గాయగాడు గాలిగాడు అనుకుంటారు. కానీ పాతిక మంది పోతే పండబెట్టి దొక్కుతారు ఓట్లేసిన జనాలు. ఏం బలిసి ఓట్లేస్తారా? ప్రతిపక్షం కూడా ఉండాలి, బలంగా ఉండాలి. అందరూ అధికారం పక్షంలో పోయి పండుకుంటే క్వశ్చన్ చేసేది ఎవడు? ఎందుకు పార్టీ మారుతారు? ఊకుడ్రా, అప్పుడు ఇంకా కథ వేరే అవుతుంది మొత్తం ఈ రాష్ట్రంలో. అటు నుంచి ఇటు వచ్చినా ఇటు నుంచి అటు పోయినా తప్పే. గతంలో అసలు ఈ పార్టీలు తీసుకోవద్దు. ఎవడైనా అటు నుంచి ఇటు వస్తారంటే తీసుకోవద్దు, గెలిచిన వాడిని తీసుకోవద్దు. ఒకవేళ వాడు వస్తా అంటే రాజీనామా చేసి బై ఎలక్షన్స్ పెట్టి రారభయ అని చెప్పాలి. పార్టీని పెంచుకో, నువ్వు పార్టీ బలాన్ని పెంచుకో, తప్పు లేదు. కానీ ఎవడైనా నీ పార్టీలకు వస్తా అంటే ఆడు మొగతనం ఉంటే వానికి, వాని మూతి మీద మీసం ఉంటే, మొలతాడు కట్టుకుంటే ఓ ఎమ్మెల్యే అనేటోడు ఓ ఎంపీ అనేటోడు రాజీనామా చేసి రావాలి. ఎందుకు వాడికి పార్టీ అండ చూసుకొని ఇప్పుడు ఎమ్మెల్యేలు వాళ్ళని గెలుచుంటే కేసీఆర్ని చూసి ఓట్లేసిన వాళ్ళు ఎంతమంది లేరు? కాంగ్రెస్ పార్టీని చూసి ఓట్లేసిన వాళ్ళు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంతమంది లేరు? ఉంటారు. సిగ్గు శరణ లేకుండా పార్టీలు మారే ప్రతి ఒక్క నాయకుడిది తప్పే, అది బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎవరిదైనా కూడా. మరీ నైతిక విలువలు లేకుండా పోయిన ఈ రాజకీయంలో, ఇటువంటి లత్కో రాజకీయంలోకి ఇంకా విలువలు అంటారు, నీతి అంటారు, నియత అంటారు, ఇక ధర్మాలు అంటారు, అబ్బో.